రాష్ట్రంలోని అంగన్వాడీలన్నింటినీ ప్రాథమిక పాఠశాలలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది తొలిత అద్దెభవనాల్లోని అంగన్వాడీలను బడుల్లోకి మార్చేందుకు త్వరలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ విద్యతో పాటు పౌష్టికారం అందించే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక పాఠశాలలు ఒకే చోట ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోకి అంగన్వాడీ కేంద్రాలను తరలించాలని నిర్ణయించింది ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ విద్య లేని లోటు పూడ్చేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు సర్కారు పేర్కొంది విద్యా శిశు సంక్షేమ శాఖల మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్లు ఇరు శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ఈ మేరకు నిర్ణయించారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో పదిహేను నూట అరవై ఏడు ప్రాథమిక పాఠశాలల్లోనే కొనసాగుతున్నాయి మరో పదకొండు వేల నూట ఎనభై ఐదు సొంత భవనాల్లో నడుస్తూ ఉండగా పన్నెండు వేల నూట నాలుగు కేంద్రాలు దాతల సహకారంతో అద్దెలేని భవనాల్లో ఉన్నాయి మిగిలిన పన్నెండు వేలకు పైగా అంగన్వాడీలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు తొలుత అద్దె భవనాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లోకి మార్చాలని నిర్ణయించిన మంత్రులు ఇందుకోసం త్వరలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ విద్యను అందించడంతో పాటు చిన్నారులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు వెల్లడించారు ప్రాథమిక విద్యకు ముందే చిన్నారులను పాఠశాలలకు పరిచయం చేసి బడికి దూరంగా ఉండకుండా ఈ చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు అనంతరం సేవ్ ద చిల్డ్రన్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో స్టేట్ హోంలోని చిన్నారులకు స్టేషనరీ వస్తువులతో కూడిన బ్యాగులను మంత్రులు అందించారు